విజయవాడ 42వ డివిజన్ వైసీపీ కార్యాలయానికి ఇప్పటివరకు అద్దె చెల్లించడం లేదని జనసేన నేత పోతన మహేష్ మండిపడ్డారు. సోమల వెంకటేశ్వర రెడ్డి ఆస్తిని మీ నియంత్రణలో పెట్టుకొని ఆయనను ఇబ్బంది పెడుతున్నారని మండిపడ్డారు. సోమల వెంకటేశ్వర రెడ్డికి రెడ్డి సంక్షేమ సంఘం అండగా నిలుస్తుందన్నారు. 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాడి చైతన్యారెడ్డి మామ సుబ్బారెడ్డి ఇలా పేదవారి పట్టగొట్టి సంపాదించడం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. అతను తీవ్ర ఇబ్బందులు పడుతున్న ఆయనకి చెల్లించాల్సిన సొమ్ము చెల్లించకపోవడం దారుణమన్నారు. ఇక సోముల వెంకటేశ్వర రెడ్డికి న్యాయం జరగాలని డిమాండ్ చేశారు. 42వ డివిజన్ కార్పొరేటర్ పగిడిపాటి చైతన్యారెడ్డి గారు, మామగారైనటువంటి పగిడిపాటి సుబ్బారెడ్డి గారు, అసలు మీరు పెద్ద మనిషేనా? మీ దగ్గర పనిచేసి మీతో భాగస్వామ్యంలో ఉండి 20 సంవత్సరాలు మీకు చాకరీ చేసినటువంటి సోముల వెంకటేశ్వర రెడ్డిని అన్యాయం చేయడానికి మీకు మనసు ఏ విధంగా వచ్చిందని మిమ్మల్ని షూటిగా ప్రశ్నిస్తా ఉన్నా. ఈ రోజున 42వ డివిజన్ వైఎస్ఆర్సీపీ కార్యాలయానికి మీరు అద్దె కట్టకుండా వెంకటేశ్వర రెడ్డిని మోసం చేసిన మాట నిజమా కాదా? ఆస్తిని కబ్జా చేసి మీరు అక్కడ ఉండేటువంటి షాపుల అద్దెను కూడా మింగేస్తున్న మాట నిజమా కాదా? పెద్ద మనుషుల మధ్య ఒప్పుకున్నారు కదా. వెంకటేశ్వర రెడ్డికి నేను చీటీ డబ్బులు ఇస్తా, నెలలా చీటీ డబ్బులు ఇచ్చేస్తా, షాపుల అద్దె ఇచ్చేస్తా అని ఒప్పుకొని 3.5 లక్షల రూపాయలు సంవత్సరం కిందట ఒప్పుకున్నారు. ఈ 12 నెలల అద్దె మరొక 2 లక్షల 40 వేలు.